वेलकम टू सीरियल्स अंड फ्रेंड्स इक रेप राबोये कथ अच्छे चाल चाल बहुत प्लीज़ फ्रेंड्स तप्पकुंडा मीलो एवरन्ना कोत्तगा मन चैनल को चुंटे सब्सक्राइब चेसुकोनी वीडियो नेते लाइक चेयंडी फ्रेंड्स प्लीज़ मेरे इच्छे लाइक कारणंगा ई वीडियो मरिकोंतमंदिकि अयिते चेरुतुंदी इक जगति महेंद्र वेसिन प्लान प्रकारम अयिते वसुधारा ऋषि अयिते मिशन एडुकेशन की संबंधिंचिन पनि मीद बयटिकि वेल्लडानिकि अयिते रेडी अवुतारु इक ई विषयं तेलुसुकुन्न देवे अनि ऋषि दग्गरिकि वेल्लि ఏంటన్న ఋషి నువ్వు ఆ వస్తారుతో పాటు 10 రోజులు బయట వెళ్ళడం ఏంటి అయినా ఆ వస్తారని నిన్నెంత మోసం చేసింది నువ్వంటే పోని ఆడపిల్ల తనకు పెళ్ళైంది ఇలా నీతో పాటు 10 రోజులు ఉండడానికి తనకు సిగ్గుగా లేదా అని మాట్లాడుతుంటే పెద్దమ్మ అయినా ఇది కాలేజ్ పని కదా అని అంటాడు దాంతో దేవయాని ఎంత కాలేజ్ పని అయినా నువ్వు తనతో పాటు వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఋషి అని దేవయాని యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఇక ఋషి పెద్దమ్మ నాకు కూడా ఏం సరదాగా లేదు అయినా జగతి మేడం ఉండుంటే జగతి మేడం వస్తారని పంపించేవాడిని డాడ్ మేడం ఎక్కరికో 3 రోజులు బయటికి వెళ్ళారంట కదా అందుకోసమే నేను వెళ్ళాల్సి వస్తుందని అంటాడు ఇక దేవయాని ఇదంతా చూస్తుంటే ఆ జగతి మహేంద్ర కావాలనే ప్లాన్ ప్రకారం వెళ్ళినట్టున్నారు ఇప్పుడు ఋషి ఆ వస్తారతో పాటు వెళ్తే ఆ వస్తారికి పెళ్లి జరగలేదని చెప్పి ఇద్దరు అక్కడ 10 రోజుల్లో ఎంతగా దగ్గరైపోతారో అమ్మో ఊహించుకుంటూనే చాలా భయం వేస్తుందని చెప్పి నన్న ప్లీజ్ నా మాట వినేయని ఎంత బ్రతిమిలన్న ఋషి అయితే వెళ్తాడు ఇక దేవయాని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోపక్క వస్తారా కూడా ఋషితో పాటు ఇలా 10 రోజులు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక చక్రపాణితో కూడా చెప్తుంది ఇక చక్రపాణి వెళ్ళిరమ్మా ఈ 10 రోజుల్లో అయినా మీరిద్దరూ దగ్గర కావాలి ఋషి సార్కి నిజం తెలియాలి మీరిద్దరూ సంతోషంగా ఇంటికి తిరిగి రావాలని చెప్పి అంటాడు ఇక వస్తారా చాలా హ్యాపీగా ఋషితో పాటు ఇక కారులో ఎక్కి కూర్చొని ఇద్దరైతే వెళ్తూ ఉంటారు ఇక ఋషి ఎలాగైనా ఈ జర్నీలో ఆ వస్తారా మెల్లో తాళి కట్టింది ఎవరో తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు వస్తారతోటి నిజం చెప్పించాలని కానీ వస్తారా అంతకన్నా తెలివిగా ఆలోచిస్తూ ఋషి అడిగే ప్రశ్నలన్నిటినీ తప్పించుకుంటూ కావాలని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఋషికి చాలా కోపం వస్తూ ఉంటుంది అందుకే కదా ఈ వస్తారని పొగరని పేరు పెట్టింది పేరుకి తగ్గట్టుగానే బిహేవ్ చేస్తుంది అసలు ఈ వస్తార చేత నిజాన్ని ఎలా నేను చెప్పించాలో నాకు అర్థం కావట్లేదని ఋషి ఆలోచిస్తూ ఉంటే మరోపక్క వస్తారా ఏంటి ఋషి సార్ మన ఇద్దరమే ఉన్నాం కార్లో ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడుకునే వాళ్ళం ఇప్పుడేంటంటే మీ ప్రతి మాటలోనూ నా మెల్లో తాళి కట్టింది ఎవరో అని తెలుసుకోవాలని తపనగా ఉంది నేను చెప్పను ఋషి సార్ మీరే తెలుసుకోవాలి నన్ను ఇంతలా ప్రేమించే మీరు నేను మిమ్మల్ని ఎలా మోసం చేస్తానని అనుకుంటున్నారు సార్ మీరే సార్ నా భర్త రేపటి రోజున మనం పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే సరదాగా కారులో ఉంటామని వస్తారైతే అలా ఊహించుకుంటూ ఉంటుంది ఇక ఋషి వసు దారిలో కూడా చాలా గొడవలు పడుతూ ఇక తను వాళ్ళు వెళ్ళాల్సిన ఏరియాకి అయితే వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఋషి వస్తారని రిసీవ్ చేసుకుంటారు అక్కడ వాళ్ళు ఇక ఒకే ఇల్లు ఇస్తారు ఋషి వసుకి దాంతో ఋషి ఇదేంటండి ఒకటే ఇల్లు ఇచ్చారేంటి అని అంటుంటే అవును సార్ మీరిద్దరు భార్యాభర్తలే కదా మరి రెండు ఇల్లులు ఎందుకు అని అంటారు దాంతో ఇక ఋషి అది కాదు అని చెప్పబోతూ ఉంటే మీరు వెళ్ళండి మేము ఈ ఇంట్లోనే ఉంటామని వస్తారంటుంది ఇక ఋషి అదేంటి వస్తారా వాళ్ళందరూ మనం భార్యాభర్తలమని అనుకుంటున్నారు ఒకే ఇంట్లో మనం ఎలా ఉండగలమా అని అంటుంటే సార్ వాళ్ళు అనుకుంటే అనుకోనివ్వండి సార్ అయినా ఈ ఇల్లు ఎంత పెద్దగా ఉందో చూసారా ఒకే ఇంట్లో ఉంటే తప్పేముంది సార్ నేను అంతగా అయితే నేను హాల్లో పడుకుంటాను మీరు బెడ్రూమ్లో పడుకోండి అని చెప్తుంది ఇక ఋషికి ఏం అర్థం కాదు ఈ వస్తారు అసలు ఏం చేస్తుంది వాళ్ళు మేమిద్దరం భార్యాభర్తలమని అనుకుంటున్నామంటే అనుకోనివ్వండి అంటుంది ఏంటి అసలు ఈ వస్తారకి ఏమైంది నాకేం అర్థం కావట్లేదని చెప్పి ఋషి ఇక ఆలోచిస్తూ ఉంటాడు ఇక వస్తారా ఋషి ఊర్లోకి మిషన్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యతను చెప్పడానికి అన్ని ఇళ్ళు తిరుగుతూ వాళ్ళకి చెప్తూ ఉంటే ఇక అందరూ వాళ్ళిద్దరు జంటను చూసి ఇద్దరు చాలా ముచ్చటగా ఉన్నారు మీ జంట చాలా బాగుందని పొగుడుతూ ఉంటారు ఇక వస్తారు మాత్రం చాలా సిగ్గుపడుతూ ఉంటే ఋషి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు ఈ పొగరేంటి ఇంతలా సిగ్గుపడుతుంది అయినా నిజం చెప్పేయచ్చు కదా వస్తారా అని అంటుంటే సార్ ఎందుకు సార్ చెప్పడం ఇప్పుడు తప్పేముంది సార్ అని అంటూ ఉంటుంది ఇక వస్తారకి అక్కడ వాళ్ళు
ఒక చీరని కూడా గిఫ్ట్గా ఇస్తారు. ఇక వస్తారు ఆ చీరను చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక రిషికి ఇంటికి వచ్చాక అసలు ఏంటి వస్తారా నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటుంటే, సార్ ఇప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి సార్, వాళ్ళు ఇప్పుడు మన ఇద్దరం భార్యాభర్తలం అనుకుంటే తప్పేముంది సార్, నాకే లేని ప్రాబ్లం మీకెందుకు అని అంటుంటే, రేపటి రోజున ఈ విషయం మీ భర్తకి అని అంటుంటే, సార్ వదిలేసేయండి సార్, రండి సార్ భోంచేద్దామని ఇక వస్తారే స్వయంగా రిషికి ఇష్టమైన వంటలన్నీ చేసి ఇక భోజనం అయితే పెడుతుంది. ఇక రిషి వసు అలా భోజనం చేస్తూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ, రిషి అయితే వసుధార జీవితాంతం నీ చేతి వంట తిందామని ఎంతగానో ఆశపడ్డాను, ఎందుకు ఇలా చేసే వసు అని అలా చూస్తుంటే వస్తారా సార్ ముందు భోంచేయండి సార్ అని అంటుంది. ఇక రిషి వసు భోజనం చేశాక రిషి వస్తారా నువ్వు బెడ్రూమ్లో పడుకో నేను ఇక్కడ హాల్లో పడుకుంటానని అంటాడు. ఇక వసు సార్ మీకు అలవాట్లేదు కదా అని అంటుంటే పర్లేదు వస్తారా వెళ్ళు అని చెప్పి అంటాడు. ఇక వసు అందుకే సార్ మీరు జెంటిల్మెన్ అని చెప్పి వస్తారా ఇక గదిలోకి వెళ్ళి రిషి తను మునుపటి రోజుల్లో ప్రేమగా డాబా పైన కబుర్లు చెప్పుకున్న సంగతులన్నింటినీ గుర్తు చేసుకుంటూ, బాధపడకండి రిషి సార్, రేపటి రోజున మన ఇద్దరం ఇలా వంట విడివిడిగా కాకుండా ఒకే గదిలో పడుకునే రోజులు త్వరలోనే వస్తాయి, మీరు నిజం తెలుసుకోవాలి రిషి సార్ అని చెప్పి ఆ రిషి కలుసుండబోయే రోజుల్ని గుర్తు చేసుకుంటూ వసు ఇక అలా హాయిగా పడుకుండిపోతుంది. ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో ఇలా కూడా జరగవచ్చు అని చెప్పి, ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.